హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీనివాస్. సో గ్రూప్ టూకు సంబంధించి హాల్ టికెట్స్ కూడా నిన్న రిలీజ్ అయినటువంటి సందర్భంలో మీకు మే 5న ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది. ఇప్పటివరకు మీరు చాలా పుస్తకాలు చదివి ఉన్నారు, సో అన్నింటికి ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ రెడీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ చివరి ఐదు రోజులు అనేటువంటిది చాలా ముఖ్యమైనది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ అనేటువంటిది చెప్పడం జరుగుతున్నది. అయినప్పటికీ ఈ స్ట్రాటజీ అనేటువంటిది ఎవరో ఏదో చెప్పారని కాదు, సో మీకు మీరుగా, అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ట్రాటజీ అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే కరెక్ట్గా సూట్ అవుతుందో దాన్ని మీరు అడాప్ట్ చేసుకొని మీరు ఈ 5 రోజులు అనేటువంటిది చదువుకున్నట్లయితే మీకు మంచి ప్రయోజనం అనేటువంటిది ఉన్నది. ఇది మోర్ ఓవర్ ఇది క్వాలిఫయింగ్ ఎగ్జామే కాబట్టి మీరు దృష్టి పెట్టాల్సింది ఒక విషయం ఉంది. ఏంటి అంటే, ఎక్కడైతే మనము సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతామో ఆ సబ్జెక్ట్ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారనుకోండి, సో తక్కువ ఉన్న దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఇప్పటికిప్పుడు మీరు పికప్ అవుతారని నేను అనుకోవట్లేదు. సో కాబట్టి ఎక్కడ ఏ ఏరియాలోనైతే ఏ అంశంలోనైతే మీరు ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారో దాన్ని మీరు ఎక్కువగా చదివినట్లయితే డెఫినెట్గా మీరు క్వాలిఫై అవ్వడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఇప్పటికి ఎన్నో టెస్టులు రాసి ఉంటారు, దాంట్లో వచ్చినటువంటి స్కోర్ కావచ్చు, దాన్ని ఒక్కసారి అనాలిసిస్ చేసుకొని ఈ 5 రోజులు కొత్త బుక్స్ చదవాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు, కొత్తవి చదవకూడదు కూడా. సో మీరు చేయాల్సిందల్లా మీకున్నటువంటి బలాలు బలహీనతలో మీ బలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని పట్టుకొని సో అది కొద్దిగా రివ్యూ చేసుకొని మళ్ళీ రివిజన్ అనేటువంటి చేసుకొని గట్టి నమ్మకంతో మీరు ఎగ్జామ్కు వెళ్ళినట్లయితే ఆ నమ్మకం అనేటువంటిదే మిమ్మల్ని రేపు విజేతగా నిలపడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అభ్యర్థులందరూ గమనించాల్సింది ఏంటి అంటే, మీ యొక్క బలాలు బలహీనతలను ఒకసారి రివ్యూ చేసుకొని మీరు ఆ యొక్క సబ్జెక్ట్స్ని ఒకసారి రివిజన్ చేసుకోవడం చాలా ఉత్తమం. కరెంట్ అఫేర్స్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి కరెంట్ అఫేర్స్కు రిలేటెడ్గా అంటే చాలా అంశాలు దానికి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఒకసారి కరెంట్ అఫేర్స్ చదువుతున్నామంటే మనకు పాలిటిక్ గుర్తొస్తుంది, ఎకానమీ గుర్తొస్తుంది, హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ అంటే వస్తుంటాయి. కాబట్టి డెఫినెట్గా కరెంట్ అఫేర్స్ని ఒకసారి చూసుకోండి. తర్వాత ఏపీకి సంబంధించినటువంటి అంశాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు, వాటిని ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సిందే. ఏపీ బైఫర్కేషన్ కావచ్చు, ఏపీ ఆర్థికంగా సామాజికంగా, తర్వాత అక్కడ వస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి అంశాల మీద ఎక్కువగా ఎగ్జామినర్ మిమ్మల్ని పరీక్షించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత లాస్ట్ నెగటివ్ మార్కింగ్ కూడా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 1/3 నెగటివ్ మార్కింగ్ కాబట్టి డెఫినెట్గా ఏదో ఒకటి పెట్టొద్దాము అంటే మీకు లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించండి. ఎలిమినేషన్ పద్ధతిలో మీరు 2 ఆప్షన్స్ని తీసేసిన తర్వాత మిగిలిన 2 ఆప్షన్స్ని మీరు ఏ విధంగా అది ఇచ్చినప్పటికీ కూడా కొంచెం కరెక్ట్ ఆన్సర్ అయ్యే ప్రాబిలిటీ ఉంది. కాబట్టి నెగటివ్ని కూడా మార్క్స్ని లైక్ అంటే ఎలిమినేషన్ మెథడ్ని ఉపయోగించి నెగటివ్ మార్క్స్ నుంచి బయటకు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. సో అభ్యర్థులందరికీ వ్యోమా టీం నుంచి మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. మీరు విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.